మెల్బోర్న్ టెస్టులో భారత్ రికార్డుల మోత. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా ఈ రోజు ముగిసిన 3వ టెస్ట్ మ్యాచ్లో 137 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. 399 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఈ రోజు ఓవర్ నెట్ స్కోర్ 258/8తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 261 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో 37 ఏళ్ల తర్వాత మెల్బోర్న్లో భారత్ జట్టు ఎట్టకేలకి టెస్ట్ విజయాన్ని అందుకుంది. చివరిసారిగా 1981లో భారత్ ఆ మైదానంలో గెలుపొందింది. మెల్బోర్న్ టెస్ట్ విజయంతో విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ విజయాలు అందుకున్న కెప్టెన్గా విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డుని సమం చేశాడు. గంగూలీ 28 టెస్టుల్లో 11 విజయాల్ని అందుకోగా కోహ్లీ కేవలం 24 మ్యాచుల్లోనే ఆ మార్క్ని అందుకున్నాడు. ఈ మొత్తంలో విరాట్ కోహ్లీ 21 మ్యాచుల్లో టాస్ గెలవగా ఏకంగా 18 మ్యాచుల్లో విజయాల్ని చేజిక్కించుకోవడం విశేషం. 2018లో విదేశీ గడ్డపై భారత జట్టు 4 టెస్టుల్లో గెలుపొందగా అన్ని టెస్టుల్లోనూ చతేశ్వర్ పుజారా కనీసం 50 పై చిలుకు స్కోరు చేయడం కొరసమెరుపు. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై గెలిచిన 2 టెస్టుల్లోనూ అతను సెంచరీ సాధించాడు. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో 123/71 పరుగులు చేసిన పుజారా మెల్బోర్న్లో 106/0 పరుగులు చేశాడు. టెస్టుల్లోకి అరంగేటం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది జనవరిలో 5 ఫ్రోజన్ ఫార్మాట్లోకి అరంగేటం చేసిన బుమ్రా 48 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్గాను నిలిచాడు. 1985లో కపిల్ దేవ్ 8/109తో మెరవగా బుమ్రా 9/86తో ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. వికెట్ కీపర్గాను రిషబ్ పంత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లోకి అరంగేటం చేసిన ఏడాదిలోనే అత్యధిక అవుట్లతో పాలు పంచుకున్న వికెట్ కీపర్గా ప్రపంచ రికార్డుని సమం చేశాడు. 2008లో బ్రాడ్ హెడిన్ 42 అవుట్లతో అగ్రస్థానంలో నిలవగా తాజాగా ఆ రికార్డుని రిషబ్ పంత్ సమం చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.